ఉపాధి కల్పించ ఉపాధి అవకాశాలు పరిశ్రమలు పెట్టాల్సిన స్థితిలో ఉండి పేకాట క్లబ్లను ప్రోత్సహించడం ఏంటి వాళ్ళకి లాండ్ వాళ్ళకి పోలీసుల బలంగా ఉంది మరి ఇలా అన్యాయం గురించి మాట్లాడుతున్నప్పుడు వీళ్ళ మీద దాడులు ఇవన్నీ చాలా బాధ కలిగిస్తుంది దయచేసి అలాగే మీడియాలో ఒక్క వార్త వ్యతిరేకంగా రాసిన చిన్న వెబ్సైట్ కానివ్వండి ఒక చిన్న జర్నలిస్ట్ కానివ్వండి లేదా సీనియర్ జర్నలిస్ట్ కానివ్వండి ఒకటి వాళ్ళ మీద కేసులు కానీ లేదంటే భయభ్రాంతులు చేసే ఫోన్ కాల్స్ కానీ మీ ఇంట్లో వాళ్ళని ఇట్లా చేస్తాం ఇలా పెడతాం అని చెప్పి ఈ బెదిరింపులు ఇది ఒక నిత్యకృత్యం అయిపోయింది దీనిని మనం అందరం సమిష్టిగా ఖండించకపోతే ఈ వ్యవస్థ చాలా నిర్వీర్యం అయిపోతుంది దానికి జనసేన ఇలాంటి భయోపేతం కలిగించే ఎటువంటి పరిస్థితులు చాలా సమర్థవంతంగా ఎదుర్కొంటాం దానికి మాకు అంత శక్తి సమర్థత ఉందని మీరు మీకు తెలియజేసుకుంటాను అదే మనం చెప్పాను వాళ్ళకి భవిష్యత్తులో వీటి మీద ఒక కార్యాచరణ ప్రకటిద్దామని చెప్పాను ఇంకొకటి గత సంవత్సర కాలంగా అందరికీ తెలుసుందే ముఖ్యంగా చాలా మంది మీడియా సోదరులు దృష్టికి తీసుకొచ్చింది ఆలయాల మీద దాడులు మతం అనేది ఎప్పుడు చాలా భావోద్వేగాలకు చెందింది చాలా సున్నితమైన అంశం మొట్టమొదటిగా అందరికీ తెలిసి పిఠాపురంలో శక్తిపీఠంలో ఉన్న పిఠాపురంలో విగ్రహాల ధ్వంసం జరిగి అశుద్ధం రాయబడితే దాన్ని మేము చాలా ఆచితూచి స్పందించాం ఇప్పటికీ మా ప్రకటన చూస్తే ఆ రోజున వరుస పరంపరలో దాదాపు 146 ఇన్సిడెంట్స్ పైగా జరిగింది 142 ఇన్సిడెంట్స్ జరిగింది ఇప్పటిదాకా ఇది మేము మాట్లాడుతున్నప్పుడు కూడా చాలా బాధ్యతతో మాట్లాడారు ఇది వైసీపీ ప్రభుత్వాన్ని నిందించేయాలి లేదంటే మీరే చేశారని మేము ఎప్పుడు మాట్లాడలేదు మాకు అలాంటి ఆలోచన కూడా లేదు ఎక్కడ వైసీపీ విధానం నచ్చలేదంటే విజయవాడ కనకదుర్గాదేవి గుడిలో వెండి సింహాలు పోయినా ఇంకొక చోట ఆంజనేయ స్వామి విగ్రహం విరిగిపోయినా ఇంకొక చోట ఎలాంటి జరిగినా గంటల వెండి విగ్రహాలు వెండి సింహాలు తీసుకెళ్ళండి మహా కోటలా కట్టుకుంటారు మాకేంటి పని అని చెప్పి ఆ మాట్లాడిన నిర్లక్ష్యం ఆ విధానం నచ్చలేదు అంటే మీకు సీరియస్నెస్ లేదు నాకు ఉద్దేశం చిన్న అంటే చాలా చిన్న స్థాయి నుంచి మనం రెండు దశాబ్దాలుగా రెండున్నర దశాబ్దాలుగా ఈ దేశ పరిస్థితుల్లో చూస్తే సెక్యులరిజం అనే విధానం ఒక పదం ఉంది ఈ సెక్యులరిజం అనే పదంలో ఎవరికి అందరికీ సమాన హక్కులు అందరికీ సమాన న్యాయం జరగాలి ఒక చర్చి మీద దాడి జరిగితే అది ప్రపంచం అంతా గగ్గోలై కూస్తుంది ఒక మస్జిద్ మీద దాడి జరిగితే అందరూ గొంతెత్తుతారు కానీ ఇంత వరుసగా 142 ఆలయాల మీద వరుస దాడులు జరిగితే ఇది ఒక మతం చేశారని చెప్పట్లేదు ఇంకొక రాజకీయ పక్షాలు చేశారని చెప్పట్లే కానీ మీరు ఈ చేసిన దోషులను పట్టుకునే విధానాన్ని వీళ్ళు ఏ మాత్రం బాధ్యత లేకుండా మాట్లాడటం